గత టీడీపీ హయాంలో 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ జీవోను రద్దు చేసి నిరుద్యోగులను ద్రోహం చేస్తున్నారని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోల రంజిత్ కుమార్ అన్నారు. నిరుద్యోగులు పట్టుకొట్టే జీవోలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. नारा चंद्रबाबु नायडु गारु आदेश मेरे को मन राष्ट्र अध्यक्ष श्रीराम चंद्रबाबु गारु आदेश मेरे को मन कुर्पा नियोजकवर्ग शासन मंडल सभ्यु चतुर्चल विजयरामराज गारु अलागे कुर्पा नियोजकवर्ग इंचार्ज तोयक जगदीश्वर गारु आदेश मेरे को मन राष्ट्र निरुद्योगुलकु एंत नष्ट जरुगुतुंदि वाळ्ळकि आदुकुने विधंगा ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరపున తెలుగు యువత గాని టీఎన్ఎస్ఎఫ్ గాని అన్ని సంఘాలు కలిపి రేపు 10వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లోని కలెక్టరేట్లో ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే మొన్న చూసుకుంటూ పోతే గతంలోని 60 సంవత్సరాల వరకు ఉద్యోగస్తులకు పెన్షన్ కల్పించడం జరిగింది. ఈ రోజు 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. దానివల్ల రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. అందుకగాను ముందుగా ఆ జీవోని రద్దు చేయాలని అలాగే ఈ రోజు ఎప్పుడో ప్రతి సంవత్సరం మడత తెప్పును మాట తెప్పునని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఇన్ని 2.5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే 2 సంవత్సరాల తర్వాత 452 ఉద్యోగాలకు నిమిత్తమే ఈ రోజు జాబ్ క్యాలెండర్ గత 1 నెల క్రితం రిలీజ్ చేయడం జరిగింది. అది ఎంతవరకు ఆచరణలో లేదు. ఇవన్నీ మనందరం కూడబలుకొని మనందరం నిరుద్యోగులు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ అందరం ఈ కలెక్టరేట్ ముట్టడి చేసి ప్రోగ్రామ్ ని జయప్రదం చేసి మన నిరుద్యోగులకు రేపు రాబోయే రోజుల్లో మనకు అన్ని విధాల ఉద్యోగాలు రావాలని నిరుద్యోగ యువత ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం.